మీకు తెలుసో తెలవదో అసలు విషయం చెప్తా ఉన్నా చూడండి, ఇదే దుబ్బాక ప్రాంతంలో ఇక్కడ అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టారు. ముంపు బాధిత ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి ఆ రోజు మార్నింగ్ నా న్యూస్ లో రఘునందన్ రావు గారు చెప్పారు. పరిహారాలు అందినాయా ప్రజలారా? పరిహారాలు అందినాయా? రాలే. ఎవరికి పరిహారాలు అందానో వాళ్ళకి పరిహారాలు అందినాయి, అసలైన లబ్ధిదారులకు రాలే. ఇక్కడ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఒక మాట, చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు గెలవాలంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అనేటువంటి రెండు పార్టీలు ఇద్దరు వ్యక్తులు అమాయకుడైనటువంటి పేదల పెళ్లిదైనటువంటి చెరుకు ముత్యంరెడ్డి గారి కొడుకు అభ్యర్థిగా ఉన్నాడు. చెరుకు ముత్యంరెడ్డి కొడుకు గెలిస్తే మన బండారం బయటపడుతుందని భయపడుతూ ఇవాళ వాళ్ళిద్దరు కలిసి కుట్రలు చేస్తా ఉన్నారు. వాళ్ళు వీళ్ళని కాదు, రఘునందన్ రావు గారు, రఘునందన్ రావు గారు అలాగే ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని కలిసి అటువంటి ఇల్లోటి కిరాయి తీసుకొని రూమ్లే స్థలం వేస్తే ఏం చేస్తారన్నా? ఎట్లా ఓడకూడదాం, జనాన్ని ఎట్లా ఉంచుదామని ముచ్చట పెడతారు తప్ప వీళ్ళు మనల్ని ఆదుకొని దౌలతాబాద్ ను ఉద్ధరిద్దామనేటువంటి ఉద్దేశం వీళ్ళకి ఎట్లాగో ఉండదు. కాబట్టి ఇదైతే క్లియరే కదా, బీజేపీ బీఆర్ఎస్ రెండొకటేనా? బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి వేసినట్టు, బీజేపీ కోటేస్తే బీఆర్ఎస్ కేసినట్టు, ఇక మరి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఆ తల్లి సోనియా గాంధీ కేసినట్టు ఓటు, చెరుకు ముత్యంరెడ్డి గారికి వేసినట్టు ఓటు, ఈ రాహుల్ గాంధీ గారికి వేసినటువంటి ఓటు. అమ్మా ఒక్కసారి ఆలోచన చేయండి.